హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 13వ అధ్యాయం 5వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూసుకుందాం. సో ఇప్పటి వరకు కూడా 12వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాము అనంటే, 12వ అధ్యాయంలో మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడు అఘాసురుని వధించటం. సో ఆ తర్వాత అఘాసురుని వధించిన తర్వాత 1 సంవత్సరం తర్వాత, అంటే కృష్ణుడికి కౌమార వయసు దాటిపోయి పావుగండ వయసు వచ్చిన తర్వాత ఆ లీలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. అక్కడ అందరికీ కూడా ఇప్పుడే జరిగింది అన్నట్లు చెప్తున్నారు. ఒకటి, 1 సంవత్సరం తర్వాత ఇప్పుడే జరుగుతుంది అని ఏంటి చెప్పటము అనేటువంటిది పరీక్షణ్ మహారాజుకి వచ్చినటువంటి ప్రశ్న. సో అందుకని పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించారు, అసలు నాకు ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని ఉంది, ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీల, అది మాత్రం మాకు క్లియర్గా తెలుసు, కానీ ఎందుకు గోపబాలు అందరూ కూడా ఇప్పుడే జరుగుతున్నట్టు 1 సంవత్సరం తర్వాత చెప్తున్నారు అనేటువంటిది పరీక్షణ్ మహారాజుకు వచ్చినటువంటి ప్రశ్న. సో అది విన్నటువంటి సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుని ఏం చేశారు, ప్రశంసించారు. ఎందుకు, ఉత్తమమైనటువంటి ప్రశ్న అడిగారు కాబట్టి. సో ఉత్తమమైన ప్రశ్న ఎందుకు అది అనంటే, ఆ ప్రశ్న కారణంగా కృష్ణ కథను చెప్పేటువంటి అవకాశం వస్తుంది. ఇంకొక లీలని, కృష్ణుడికి సంబంధించినటువంటి ఇంకొక లీలని చెప్పేటువంటి అవకాశం వస్తుంది. సో కృష్ణ కథ అనేటువంటిది వినేవాడికి, చెప్పేవాడికి, అడిగిన వాళ్ళకి అందరినీ కూడా ఉద్ధరిస్తుంది. సో అందరినీ ఉద్ధరించేటువంటి ప్రశ్న అడిగాడు కాబట్టి పరీక్షణ్ మహారాజుని ప్రశంసించడము అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే పరీక్షణ్ మహారాజు ప్రశ్న అడిగారో, సుఖదేవ గోస్వామి కొంచెం సమయానికి ఆయన తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు, సమాధి స్థితికి వెళ్ళిపోయారు, బాహ్య ఇంద్రియాలు పనిచేయనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక్కసారిగా కృష్ణుడి యొక్క కథని, కృష్ణుడి యొక్క లీలని ఒక్కసారిగా తన మనసులో గుర్తొచ్చేసింది. వచ్చేసరికి ఎప్పుడైతే కృష్ణుడిని స్మరించుకున్నాడో ఇక ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా అయితే ఆ స్థితిలో అద్భుతంగా ఉంటుంది, ఆ స్థితిలో ఆయన చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నారు, ఎందుకంటే తన్మయత్వ స్థితి. సో భగవంతుణ్ణి ఫీల్ అవుతున్నటువంటి స్థితి, భగవంతుని యొక్క లీలను స్మరిస్తున్నటువంటి స్థితి. ఆ స్థితిలో ఏ భక్తుడైనా సరే ఆ స్థితిలోనే ఉండిపోవాలి అని కోరుకుంటారు. అలాంటి ఒక భౌతికమైనటువంటి ఆనందానికి మించినటువంటి ఆనందం, సో సచ్చిత్ ఆనందం అంటారు చూసారా, ఆ ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందంలో ఉన్నటువంటి భక్తులు ఎప్పుడైతే ఇలాంటి తన్మయత్వంలో ఉంటారో అలాంటి తన్మయత్వంలో ఆనందాన్ని ఫీల్ అవుతారు. అయితే ఈ ఆనందం మంచిదే, మనకు కూడా భౌతికంగా ఏదైనా ఒక ఆనందం కలిగింది అనుకోండి, ఆ ఆనందంలోనే ఉండిపోవాలి అని కోరుకుంటాము. ఆ సెకండ్స్, ఆ గడియలు దాటిపోకుండా చూడు భగవంతుడా అని కోరుకుంటాము. ఎప్పుడు ఇలానే ఉండాలి, ఎప్పుడు ఇలాంటి ఆనందమే ఉండాలి, ఎప్పుడు ఇలాంటి సంతోషంలోనే నేను ఉండిపోవాలి అని మనం కోరుకుంటాం. కానీ ఒక భక్తుడు ఆయన అనుభవిస్తున్నటువంటి ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం అయినప్పటికీ, ఆయన అనుభవిస్తున్నటువంటి ఆనందం భౌతికమైనటువంటి ఆనందానికి మించినటువంటి ఆనందం అయినప్పటికీ, ఆ ఆనందం వద్దు, ఆ ఆనందం నుంచి బయటకు వచ్చేసి తనున్నటువంటి స్థితి నుంచి బలవంతంగా తనను తాను నిలుపుకొని తిరిగి మళ్ళీ భౌతిక స్థితిలోకి రావడం ఎవరైనా కోరుకుంటారా? ఏ భక్తులైనా కోరుకుంటారా? ఒకవేళ కోరుకున్నాడు అనంటే ఎందుకు కోరుకోవాలి? అది భౌతిక ఇంద్రియ ఆనందాల కోసమే కాదు, భక్తుడు కోరుకుంటే ఎందుకు కోరుకుంటారు అంటే, భక్తుడు భక్తులు ఎందుకు కోరుకుంటారు అంటే, తను చేస్తున్నటువంటి సేవ ఆగిపోకూడదు, తను చేస్తున్నటువంటి భగవంతుని యొక్క సేవ ఆగిపోకూడదని. ప్రస్తుతం సుఖదేవ గోస్వామి భగవంతుడికి సేవ చేస్తున్నారు. ఏం సేవ చేస్తున్నారు? కీర్తనం చేస్తున్నారు, శ్రీమద్ భాగవతాన్ని కీర్తిస్తున్నారు. మరి ఇంకొక భక్తుడైనటువంటి పరీక్షణ్ మహారాజు ఆ కీర్తనని వింటున్నారు, అంటే శ్రవణం చేస్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా శ్రవణం చేస్తున్నారు. ఒకళ్ళు కీర్తిస్తుంటే 100 మంది 1000 మంది శ్రవణం చేస్తూ ఉన్నారు. మరి ఇది గొప్ప డివోషనల్ సర్వీసు. స్వార్థంగా చూసుకుంటే నేను ఆధ్యాత్మికంగా పురోగమించాను, నేను భగవంతుడిని ఫీల్ అవుతున్నాను, నేను భగవంతుడి విషయంలో తన్మయత్వంలో ఉన్నాను అనేటువంటిది స్వార్థ, అంటే స్వంత భక్తి, నా వంతు నా భక్తి నేను చూసుకుంటాను అనుకునేటువంటి వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే, కానీ అంతకు మించినటువంటి భక్తి ఏంటంటే, నేను పొందేటువంటి ఆధ్యాత్మిక ఆనందం కంటే ముఖ్యమైనది ఏమిటి అనంటే, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి సేవ చేయడం, ఇక్కడ నేను చేస్తున్నటువంటి భగవంతుడి యొక్క సేవని కంటిన్యూ చేసేలా చేయడం, ఇది భక్తులు ఆలోచించేటువంటి విధానం. సో అందుకనే సుఖదేవ గోస్వామి తను ఉన్నటువంటి తన్మయత్వ స్థితి నుంచి బయటకు వచ్చేసారు, బలవంతంగా వచ్చేసారు, ఇష్టం లేకపోయినా వచ్చేసారు. ఓకే, సో బలవంతంగా వచ్చి తను ఇప్పుడు
కథని చెప్పడం స్టార్ట్ చేశారు. ఎందుకు ఒక సంవత్సరం తర్వాత ఈ చర్చ జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు ఆయన స్టార్ట్ చేసినటువంటి కథ. సో ఆ కథలో ఏం జరిగింది అనేటువంటిది మనము ఈరోజు చూద్దాం. సో ఏం జరిగిందంట, మొదటిగా 4వ శ్లోకంలో ఏం చెప్పారు అనంటే, ఎప్పుడైతే అఘాసురుణ్ణి చంపేశారో, అఘాసురుడు చచ్చిపోయిన తర్వాత అఘాసురుడు యొక్క పార్థివ దేహం నుంచి గోపబాలులందరినీ కూడా రక్షించి ఆయన అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి, కృష్ణుడు అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా అక్కడే ఉండేటువంటి నదీ తీరానికి తీసుకువెళ్ళారు. అక్కడ ఎవరెవరిని తీసుకెళ్లారు, గోపబాలుని గోవత్సాలని అన్నిటినీ కూడా నదీ తీరానికి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత 5వ శ్లోకంలో ఏం జరిగిందో చూద్దాం. కుశశ్రీమత ప్రభుజీ మాలాంటి లౌకికులు ప్రభుజీ భౌతికంగా ఉండాలని చూసేది అలాంటి మనసు అది భక్తులు కాదు ప్రభుజీ. మీలాంటి కాదు మాలాంటి లేదు ప్రభుజీ మేమే. కుశశ్రీమత అహో తిరమ్యం పులినం వయస్యాం, అహో తిరమ్యం పులినం వయస్యాః, స్వకేలి సంపం మృదులాచ్ఛ భాలుకం, స్వకేలి సంపన్ మృదులాచ్ఛ బాలుకం, స్ఫుట సరోగంత హృతాలి పత్రికా, స్ఫుటత్ సరోగంధ హృతాలి పత్రికా, ధ్వని ప్రతిధ్వానల సద్రుమాకులం, ధ్వని ప్రతిధ్వానల సద్రుమాకులం. ప్రభుపాదుల వారి భావము, మిత్రులారా, ఆహ్లాదకరము వాతావరణము వలన ఈ నదీ తీరము ఎంత రమణీయముగా ఉన్నదో గాంచుడు. విరబూసిన పద్మములు తమ సుగంధముచే భ్రమరములను పక్షులను ఆకర్షించుచున్నవి. తుమ్మెదల ఝుంకారము, పక్షుల కిలకిల రవములు వనమునందరి రమణీయ తరువులలో ప్రతిధ్వనించుచున్నవి. అదియును కాక ఇచ్చట ఇసుక తిన్నెలు నిర్మలములు కోమలములై ఉన్నవి. కనుక మన క్రీడలకు నీళ్ళలకు దీనిని ఉత్తమ స్థానముగా తలచిదము. ప్రభుపాదుల వారి భాష్యము, ఇచ్చట ఒసగబడిన బృందావన వర్ణనము 5000 సంవత్సరముల క్రిందట శ్రీకృష్ణునిచే చెప్పబడినది. 4500 సంవత్సరముల క్రిందట వైష్ణవాచార్యుల సమయంలోను అట్టి వాతావరణమే నెలకొని ఉండెను. కూజత్ కోకిల హంస సారస గణాకీర్ణే మయూరాకులే. బృందావనము కోకిలలు, హంసలు, సారసములు మున్నగు పక్షుల కిలకిలారావములతో నిండి ఉండేది. అది నెమళ్లతో కూడా నిండి ఉండును. మయూరాకులే, మా కృష్ణ బలరామ మందిరము ఉన్న ప్రాంతమున ఇవే శబ్దములతో ఇటువంటి వాతావరణమే ఇంకను నెలకొని ఉన్నది. ఆ మందిరమును దర్శించిన వారికి ఇచ్చట వర్ణితమైనటి పక్షుల కిలకిలారావముతో కుజోక్క కీల హంస సారస వీణుల విందు కలగగలదు. హరికృష్ణ ప్రభుజీ సో అక్కడ ధన్యవాదాలు. నదీ తీరానికి తీసుకువెళ్ళారు వీళ్ళందరినీ కూడా. సో ఆ నదీ తీరం ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ వర్ణన అనేటువంటిది చేస్తున్నారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉందంట అక్కడ. ఓకే, అక్కడ అంతా కూడా పద్మాల యొక్క సుగంధం అనేటువంటిది వస్తూ ఉన్నాయి. సో పద్మం ఉన్న చోట భ్రమరం ఉంటుంది కదా, ఎక్కడ పద్మాలు ఉంటాయో ఎక్కడ సుగంధం ఉండేటువంటి పద్మాలు ఉంటాయో అక్కడ తప్పకుండా కూడా భ్రమరాలు అనేటువంటివి ఉంటాయి. అంటే భ్రమరాలు అంటే తూనీగలు. ఓకే, తూనీగలు లేకపోతే కందిరీ, ఇది మన తేనెటీగలు, తుమ్మెదలు, తుమ్మెదలు. ఓకే, సో పక్షులు కూడా ఉన్నాయి. తుమ్మెదల ఝూంకారము, పక్షుల కిలకిల రావాలు, అక్కడ శబ్దం కూడా ఎలా ఉంది అని అంటే అక్కడ మ్యూజిక్ లాగా ప్రతిధ్వనిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకా ఎలా ఉన్నదంట, ఇసుక తెన్నులు. అంటే నదీ తీరం అంటే ఏముంటుందంటే ఇసుక తెన్నులు ఉంటాయి. సో ఇసుక తెన్నులు కోమలములై ఉన్నవి, నిర్మలములు కోమలములై ఉన్నవి. కనుక మన క్రీడలకు లీలలకు దీనిని ఉత్తమ స్థానంగా తలచిదము. అంటే మనం ఆడుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. కోమలంగా ఉంటుంది అంటే మెత్తగా ఉంటుంది అనమాట. సో మట్టి మీద ఆడిన దానికంటే ఇసుక మీద ఆడితే కొంచెం మెత్తగా ఉంటుంది అని. సో వాళ్ళందరూ కూడా కలిసి కూర్చోవచ్చు. సో ఇసుక మీద ఆడుకోవడానికి ఆనందం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్లేస్ చాలా బాగుంది, ఇది చాలా ఉత్తమ స్థానం, ఈ స్థానంలో మనము లీలలు చేయొచ్చు, ఈ స్థానంలో మనము ఆటలు ఆడచ్చు అని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. కృష్ణుడు వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. ఓకే, సో ఇది బృందావనం యొక్క అందాన్ని మనకి తెలియజేస్తుంది అని మనకు చెప్తున్నారు.
నెక్స్ట్ ఆరవ శ్లోకం రామారావు ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. అత్ర భోక్తవ్యం అస్మాభిర్ దివా రూఢం క్షుదార్థితాం. అత్ర భోక్తవ్యం అస్మాభి దివారూఢం క్షుదార్థితా. వత్సా సమీపే పపః పీత్వా చరంతు శనకైస్తృణం. వత్సా సమీపే పపః పీత్వా తతస్తు శనకైస్తృణం. మనం ఇచ్చటనే భోజనము చేయుదాం. చాలా ప్రొద్దుపోయినందున మనము ఆకలితో ఉన్నాము. దూడలు నీటిని త్రాగి దగ్గరలోనే నెమ్మదిగా గడ్డిని మేయుచుండగలవు. హరే కృష్ణ ప్రభుజీ. మామూలుగా ఇంకా దూడలు అప్పటి నుంచి కూడా అలసిపోయి ఉన్నాయి కాబట్టి వాటికి నీళ్లు తాపించేద్దాము. ఆ నీళ్లు తాపిస్తే అవి కూడా ఈ దగ్గరలో ఉన్నటువంటి గడ్డిని తింటూ ఉంటాయి. మనం అందరం కూడా చాలా అలసిపోయాము, ఆకలితో ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా భోజనం చేద్దాము అని చెప్పేసి కృష్ణుడు ప్రతిపాదిస్తున్నారు వీళ్ళందరికీ కూడా. అంటే వీళ్ళు భోజనాన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటారు. ఒక్కొక్క అక్కడ ఉన్నటువంటి గోపబాలు అందరూ కూడా వాళ్ళు భోజనాలన్నింటినీ కూడా తీసుకొచ్చి అక్కడ నదీ తీరంలో కూర్చొని తింటారు. సో ఇక్కడ మీకు నా వెనకాల ఉన్న ఫోటో ఒకటి చూడండి, వీళ్ళందరూ కూడా కనిపిస్తుందండి. వీళ్ళందరూ కూడా ఇలా కలిసి కూర్చొని భోజనాలు చేస్తున్నారు. ఓకే, భోజనం చేయడానికి కూర్చుందాం అనుకున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకం లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు చెప్పిన దానిని అంగీకరించిన గోపబారులు దూడలను నదిలో నీటికి తావించి పిదప పచ్చిక బయళ్లలో వాటిని నిలిపిరి. తరువాత తమ చల్లిమూటలను తెరిచి విష్ణుడితో కూడి దివ్యానందముతో భుజింపసాగిరి. అరే కృష్ణుడు. సో కృష్ణుడు ప్రతిపాదన చేస్తే గోపబాలు ఒప్పుకోకపోవడం అనేటువంటిది ఉండదు. కృష్ణుడు ఇప్పుడు మనం అందరం తిందామంటే ఓకే అంటారు, ఇప్పుడు మనం అందరం ఆడుకుందామంటే ఓకే అంటారు. సో అలానే ఇప్పుడు కృష్ణుడు ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని భోజనం చేద్దాము అని అంటే అందరూ కూడా అంగీకరించారు. దూడలన్నింటినీ కూడా నదిలో నీళ్లు తాగించేశారు, పచ్చిక బయళ్ళలో వాటిని వదిలేశారు. ఆ తర్వాత వాళ్ళు తెచ్చుకున్నటువంటి భోజనం క్యారేజ్ బాక్స్, సో వాటన్నింటినీ కూడా ఓపెన్ చేసి దివ్యమైనటువంటి ఆనందంతో భుజింపసాగారు. ఎందుకు ఇది దివ్యమైనటువంటి ఆనందం? దివ్యమైనటువంటి ఆనందానికి మామూలు ఆనందానికి తేడా ఏంటి? దివ్యమైన ఆనందం అంటే ఆధ్యాత్మికం, యోగమాయలో ఉంటారు. అదే భౌతికమైనదేమో మహామాయమే. అదే భగవంతుడితో కూర్చొని, భగవంతుడితో కలిసి కూర్చొని భోజనం, పైగా భగవంతుడికి అర్పించటంలో ఉన్నటువంటి ఆనందం దివ్యమైనటువంటి ఆనందం. భగవంతుడితో కలిసి ఆటలాడుకోవడం అనేటువంటిది దివ్యమైనటువంటి ఆనందం. భగవంతుడి ప్రసాదం తినడం అనేటువంటిది దివ్యమైనటువంటి ఆనందం. ఓకే, సో అది అంటే భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదం, అది తిన్నటువంటి భక్తుడికి వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అది దివ్యమైనటువంటి ఆనందం. అంటే దివ్యమైనటువంటి ఆనందం ఎప్పుడైనా సరే మనల్ని భౌతిక బంధనాల్లో ఉంచదు. దివ్యం కానటువంటి ఆనందం అనేటువంటిది, అప్పుడు ఆనందమే ఇప్పుడు ఆనందమే, తేడా ఏమిటి అని అంటే దివ్యం కానటువంటి ఆనందం ఏంటిది అని అంటే భగవంతుడితో సంబంధం లేకుండా మనకు కలిగేటువంటి ఆనందం. మనకు కలిగేటువంటి ఆనందంలో భగవంతుడు లేకపోవడం, అది మనకి భౌతికమైనటువంటి బంధనాలను కలిగిస్తుంది. ఓకే, ఆ ఆనందం మనకి చాలా మంచిగా అనిపిస్తుందేమో కానీ తరువాత దానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. ఓకే, అది తాత్కాలికమైనటువంటి ఆనందం, ఆ సమయానికి మాత్రమే అది ఆనందంగా ఉంటుంది. ఆ తరువాత అది మనకి కష్టాలను తీసుకొచ్చేటువంటి ఆనందం. కానీ ఇది దివ్యమైనటువంటి ఆనందం. అంటే వీళ్ళు పొందుతున్నటువంటి ఆనందం, వీళ్ళు చేస్తున్నటువంటి ఎంజాయ్మెంట్ ఇది ఇంద్రియ భోగం కాదు. ఓకే, కాబట్టి ఇది దివ్యమైనటువంటి ఆనందం. ఓకే, అలాంటి దివ్యమైనటువంటి ఆనందంలో వాళ్ళందరూ కూడా భుజిస్తున్నారు. నెక్స్ట్ 8వ శ్లోకం రమేష్ ప్రభుజీ. కృష్ణస్య విశ్వ పురురాజి మండలై. కృష్ణస్య విశ్వ
పురరాజి మండలై ప్రభ్యాననాపుల్ల దృశో వ్రజార్భకాం రభ్యానా ఫుల్ దృశు ప్రజాభకాః సహోపవిష్టా విపినే విరేజో సహోపవిష్ట విపినే విరేజు చదాయ దాంభోరుహ కర్ణికాయాం చదయతమోంబు చదయతంబూరు హకర్ణికాయాః హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ హరే కృష్ణ ఆల్ డివోటీస్ ప్రభుజీ సిన్ మాత స్పీచ్ పద్మకర్ణికకు నలువైపుల దళములు పత్రములు శోభిలినట్లు కృష్ణుడి నడుము కూర్చునగా అతని మిత్రులు అనేక వరుసలుగా చుట్టూ విరాజిల్లుచుండిరి. తననే కృష్ణుడు చూచునని తలచుచు ప్రతి ఒక్కడు కృష్ణునని వీక్షించుచుండెను. ఈ ప్రకారము వారందరూ వనమునందు బంతి చల్దులారగించిరి. భాష్యం బై శ్రీ ప్రభా జయ శ్రీ ప్రభా బ్రహ్మ సంహిత యందు తెలిపబడినట్లుగాను సంత సదైవ హృదయేసు విలోకయంతి. స్వయముగా కృష్ణుడే భగవద్గీత యందు పేర్కొన్నట్లుగాను సర్వత పాణిపాదం తత్సర్వతో శిశిరోముఖం. విశుద్ధి భక్తునకు శ్రీకృష్ణ భగవానుడు సర్వదా గోచరించుచుండును. పుణ్య పరిపాకముచే అనగా కృత పుణ్య పుంజ ఎవడేని శుద్ధ భక్తి యోగ స్థితికి చేరగలిగినచో శ్రీకృష్ణుడు అతని హృదయమునందు సర్వదా దర్శనమొసుగును. అట్టి పూర్ణత్వమును బడిచిన వాడు దివ్యానందముతో శోభిల్లుగలడు. మా కృష్ణ చైతన్య ఉద్యమము శ్రీకృష్ణుననే కేంద్ర బిందువుగా చేసుకుని యత్నము వంటిది. ఒకవేళ అట్లు కావించినచో సమస్త కర్మలు సహజముగానే సుందరములు ఆనందమయములు కాగలవు. హరే కృష్ణ. సో వీళ్ళందరూ కూడా బంతి భోజనాలు చేస్తున్నారు. బంతి భోజనం అంటే తెలుసండి, గుర్తుందా ఎవరికైనా, ఎవరైనా చేశారా బంతి భోజనం? వరుసగా కూర్చొని అంటే ఒక లైన్ లో కూర్చొని ఎవరో వడ్డిస్తూ ఉంటే తింటున్నట్టు, అంటే ముందు పెట్టుకొని తింటూ ఉంటారు. సో అంటే ఇప్పుడు అందరూ కూర్చునేటువంటి విధానం చూస్తే ఏ విధంగా అయితే పద్మం చుట్టూత కూడా ఏ విధంగా అయితే ఆకులు ఉంటాయో ఆ విధంగా కృష్ణుడు చుట్టూత కూర్చుంది. అంటే కృష్ణుడు కేంద్రంగా వాళ్ళు కూర్చున్నారు, మధ్యలో కృష్ణుడు ఉన్నారు, కృష్ణుడు చుట్టూత ఒక వరుస కూర్చున్నారు, మళ్ళీ ఆ వరుస చుట్టూత ఇంకొక వరుస కూర్చున్నారు, మళ్ళీ ఆ వరుస చుట్టూత ఇంకొక వరుస కూర్చున్నారు. అంతేగాని అందరూ వరుస కూర్చోలేదు. అయితే ఇక్కడ మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎందుకు అలా రౌండ్ రౌండ్ కూర్చున్నారు? ఎందుకంటే వీళ్ళందరూ కూడా అలా రౌండ్ కూర్చుంటే కృష్ణుడు సమానమైనటువంటి దూరంలో ఉంటారు వాళ్ళందరికీ. రెండవది వాళ్ళ ఎదురుగానే కృష్ణుడు కనపడుతాడు. ఓకే, అదే కృష్ణుడు ఒక చోట కూర్చుని వీళ్ళు లైన్లో కూర్చున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఆ చివరి ఉన్న వాడికి కృష్ణుడు చూడాలంటే ఏమవుతుంది? మన చూపు జనరల్ గా మనం మన ఎదురు ఉన్న దాని మీద పడుతుంది, కానీ ఎక్కడో దూరంలో ఉన్న దాని మీద, సైడ్ కు ఉన్న దాని మీద, కుడి వైపు ఎడమ వైపు ఉన్న దాని మీద మన చూపు పడదు. కాబట్టి కృష్ణుడు లేని వైపు కళ్ళు చూడకూడదు. ఇది గోపబాలు యొక్క ముఖ్య ఉద్దేశం. కృష్ణుడు ఎటున్నాడో కళ్ళు అటే తిరిగి ఉండాలి. అందుకని రౌండ్ కూర్చున్నారు అనుకోండి, అందరూ ఆ సెంటర్లోకి ఉంటుంది చూపు, అందరు చూపు సెంటర్లోకి ఉంటుంది, సెంటర్లో కృష్ణుడు ఉంటారు. కృష్ణుడి కేంద్రంగా కర్మలు చేయడం అంటే ఇది. కృష్ణుడి కేంద్రం అంటే వాళ్ళ చూపు, అంటే కృష్ణుడు వాళ్ళకి ఇచ్చిన కళ్ళు కృష్ణుడు చూడటానికే. ఓకే, వాళ్ళకి ఇచ్చిన కళ్ళు కృష్ణుడి యొక్క లీలలను చూడటానికే, కృష్ణుడు అందాన్ని చూడడానికే వాళ్ళకి ఇచ్చినటువంటి కళ్ళు. అందుకనే ఇంతకు ముందు మనకి ఒక శ్లోకం వస్తుంది, కృష్ణ సంబంధం లేకుండగా
కృష్ణుడితో సంబంధం లేకుండా మనం పొందేటువంటి ఇంద్రియ సుఖం అనేటువంటిది, లేకపోతే ఇంద్రియాలకి అలంకరించుకున్నటువంటి అలంకరణలు, శారీరకమైనటువంటి సుఖాలు, ఆ అలంకరణలు, ఆ ఆనందము ఏదైతే ఉంటుంది, ఇదంతా కూడా శవం మీద అలంకరణ లాంటిది అని చెప్పి. అంటే మనం ఒకవేళ కళ్ళు ఉండి ఆ కళ్ళతోటి కృష్ణుడి యొక్క విగ్రహాన్ని చూడకపోతే, గుళ్ళో స్త్రీ విగ్రహాన్ని చూడకపోతే, ఆ కళ్ళు ఉండి కూడా లేని దాంతో సమానం. ఓకే, ఇక్కడ కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఉంటారు. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి తను ఏం చూసినా, ఎటు చూసినా, ఎవరిని చూసినా కానీ కృష్ణుడే కనపడాలి వాళ్ళకి. అందుకనే మనం అందరం కూడా ఎక్కడ చూసినా ఇంట్లో కృష్ణుడికి సంబంధించినటువంటి ఫొటోస్ పెట్టుకుంటారు. ఓకే, మొబైల్లో కృష్ణుడికి సంబంధించినటువంటి వాల్ పేపర్ పెట్టుకుంటారు. ప్రొఫైల్ ఫోటో ఏం పెట్టుకుంటాం మనం? కృష్ణుడికి సంబంధించిన, కృష్ణుడి పాదంలో లేకపోతే తిలకమో, లేకపోతే మురళియో, లేకపోతే నెమలీకో, లేకపోతే కృష్ణుడు రాధా ఫోటోనో ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా. అంతేగాని మనం ఎక్కడో వెళ్ళిపోయి ఎక్కడో పార్క్లో తీసుకున్న ఫోటోనో అలాంటివి పెట్టుకోము మనం కదా. ఎందుకంటే మనకు దాంట్లో ఆనందం రాదు. మన ఫోటో మనమేం చూసుకుంటాంలే అనుకుంటాం. వాట్సాప్లో ప్రొఫైల్ ఫోటోలు చూసుకోండి, భక్తుల ప్రొఫైల్ ఫోటోలు అన్నీ కృష్ణుడితో నిండిపోయి ఉంటాయి. సో ఎందుకు కృష్ణుడి కేంద్రంగా ఏం చూసినా, అంటే ఏదైనా పని మీద మొబైల్ ఓపెన్ చేసినా కానీ అక్కడ ఫస్ట్ కృష్ణుడు కనపడాలి, ఏదైనా పని మీద ల్యాప్టాప్ ఓపెన్ చేసినా కానీ అక్కడ ఫస్ట్ కృష్ణుడు కనపడాలి. ఓకే, ఇంట్లో ఒక గదిలో నుంచి ఇంకో గదిలో పోతే ఆ గదిలో పని చేసుకోవడానికంటే ముందు ఆ గదిలో కృష్ణుడు ఫోటో కనపడాలి. అంటే కృష్ణుడు కేంద్రంగానే మనం కర్మలు చేస్తున్నాం. ఒక భక్తుడు ఆలోచన విధానం అలా ఉంటుంది. అలా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ హృదయంలోనే కృష్ణుడు దర్శనమిస్తారు. ఓకే, వాళ్ళ హృదయంలోనే కృష్ణుడు ప్రతిష్ఠింపబడతారు. సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులైనటువంటి ఈ గోపబాలులు అందరూ కూడా కృష్ణుణ్ణి చూస్తూ ఆనందిస్తూ వాళ్ళు భోజనాన్ని చేస్తున్నారు. ఓకే, అందుకని వాళ్ళందరూ కూడా బంతిలాగా చుట్టూత కూర్చున్నారు. బంతి భోజనానికి చుట్టూత కూర్చున్నారు, కృష్ణుడు చుట్టూత కూర్చున్నారు, కేంద్ర బిందువుగా కృష్ణుణ్ణి చేసి వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం, శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. కేచిత్ పుష్పైర్ధలై కేచిత్ పల్లవైరంకురై ఫలై. కేచిత్ పుష్పైర్ధలై కేచిత్ తుల్ప వరై వరం కురై ఫలై. కేచిత్ పుష్పైర్ధలై కేచిత్ పల్ల కేచిత్ వైరంకురై ఫలై. కేచిత్ పుష్పస్తలై కేచిత్ హై అల్లవరై కురై ఫలై. సిగ్భిస్త్వగ్భిర్ధృషాద్భిశ్చ రుభుజుః కృతభాజనా. సిగ్భిచ్చ భిగ్భృద్భృచ్చ భుభుజః భృభుః కృతభాజనః. హరే కృష్ణ. గోపబాలురులో కొందరు తమ చెల్దులను పుష్పముల పైన, కొందరు పత్రములు ఫలములు లేదా పల్లవముల పైన, కొందరు కావుడలను ఎందు, మరికొందరు చెట్టు బెరడులపైన, కొందరు రాతి పలకలపైన ఉంచుకునిరి. బాలురందరూ ఈ విధముగా వాటిని భోజన పాత్రములుగా కలచి భోజనము చేయసాగిరి. హరే కృష్ణ. ఒక కొంతమంది ఆకుని, కొంతమంది పువ్వుని, కొంతమంది రాతి పలకలని వాళ్ళ యొక్క ప్లేట్స్ గా తయారు చేసుకుంటారు భోజనం తినడానికి. ఓకే, సో వాళ్ళు ఆ విధంగా భోజనం చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 10వ శ్లోకం, సత్యవతి మాతాజీ. సర్వే మితో దర్శయంతః స్వస్వ భోజ్య రుచిం పృథక్. సర్వే మితో దర్శయంతః స్వస్వ భోజ్య రుచిం పృథక్. హసంతో హసయంతశ్చ అభ్యవజహృ సహేశ్వర. హసంతో హసయంతశ్చ అభ్యవజహృ సహేశ్వరాః. గోపబాలులందరూ తమ తమ ఇండ్ల నుండి తెచ్చుకొనిన నానా రుచులు కలిగిన భోజ పదార్థములను, వ్యంజనాదులను కూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు కృష్ణునితో కలిసి భోజనం చేయుచుండే.
ఒకరికొకరు రుచి చూపించచ్చు, నవ్వుచు, వారు ఇతరులను నవ్వించుచుండి. ట్రిప్పదల వారి భాష. కృష్ణ, నేను తెచ్చిన రంజనం ఎంత రుచికరముగానున్నదో చూడము అని ఒక మిత్రుడు పలకగా శ్రీకృష్ణుడు దాన్ని కొద్దిగా తిని నవ్వుచుండును. అట్లే బలరాముడు, సుధాముడు మున్నగు వారందరినూ ఒకరికొకరు రుచి చూపించుచు నవ్వుచుండ్రి. ఈ ప్రకారం మిత్రులందరూ తమ తమ ఇళ్ల నుండి తెచ్చుకున్న అన్నమును రంజనములను పరమానందంతో భుజింపసాగిరి. ధన్యవాదాలు. ఇలాంటి అనుభవం ఎవరికైనా ఉందా మీ ఆఫీసుల్లో, మీ స్కూల్స్ లో? ఉంది ప్రభుజీ, చిన్నప్పుడు స్కూల్లో కాలేజ్లో. స్కూల్ కాలేజ్ ఒకసారి గుర్తొచ్చిందా మీకు? మనం అందరం కూడా బాక్సులు తీసుకుని పోతాం. బాక్సులు తీసుకుని పోయినప్పుడు అందరం బాక్సులు ఒకేసారి తింటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క టైం ఉండదు. లంచ్ బ్రేక్ అంటే అందరికి ఒకేసారి ఉంటుంది కదా. అంతేగాని నాకు 10 గంటలకు లంచ్ బ్రేక్ అయితే మీకు 11 గంటలకి, ఇంకొకరికి 12 గంటలకి అట్లా ఉండదు. అందరికి ఆ 1 గంటకి లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ లో అందరు కలిసి కూర్చుంటారు. సో ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోరు, అందరు కలిసిపోయి ఒక డైనింగ్ ఏరియా ఉంటుంది, ఆ డైనింగ్ ఏరియాలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఒక్కొక్కళ్ళు, ఏం కూర తెచ్చావు నువ్వు ఈరోజు, ఈరోజు మీ వైఫ్ ఏం వండింది, ఈరోజు మీ అమ్మ ఏం వండింది అని చర్చించుకుంటాం కదా. చర్చించుకొని మనకి నచ్చింది ఎవరైనా తెచ్చారనుకోండి, ఏం చేస్తాము? నాకు కొంచెం పెట్టు అంటాం. షేర్ చేసుకుంటాం కదా, ఒకళ్ళది ఒకళ్ళు షేర్ చేసుకుంటారు, తలా కొంచెం తింటారు. ఇక్కడ ఇక్కడ గోపబాలు అందరూ కూడా వాళ్ళు రుచికరమైనటువంటి పదార్థాలు తీసుకొచ్చారు. వాళ్ళు ఎంత రుచికరమైనటువంటి పదార్థాలు తీసుకొచ్చినా కానీ కృష్ణుడికి నచ్చుతుందో లేదో అనేటువంటి ఆలోచనతో తీసుకొస్తారు. కృష్ణుడికి నచ్చాలి అనేటువంటి ఆలోచనతో తీసుకొస్తారు. అందుకనే ఒక్కొక్క గోపబాలు, ఈరోజు నేను చాలా రుచికరమైన తీసుకొచ్చాను, ఒకసారి టేస్ట్ చూడు అని కృష్ణుడికి ఇస్తే కృష్ణుడు దాన్ని రుచి చూసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తినేవాళ్ళు. ఓకే, కృష్ణుడికి నచ్చిందో లేదో అని ముందే చెక్ చేసుకునేవాళ్ళు అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకొచ్చినటువంటి అన్నాన్ని, వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకొచ్చినటువంటి తినుబండారాలని వాళ్ళు కృష్ణుడికి పెట్టేవాళ్ళు. కృష్ణుడు రుచి చూసిన తర్వాత వాళ్ళు తినేవాళ్ళు. నెక్స్ట్ 11వ శ్లోకం శోభరాణి మాతాజీ. బిభ్రద్వేణుం జఠర పటయో బిభ్రద్వేణుము జఠర పటయో శృంగ నేత్రే చక్షే చకక్షే వామే పాణౌ మశృణకం మశృణ్ మశృణ్ అకవలం తత్పలాన్యంగులీషు వామే పాణౌ మశృణ కవలం తత్పలాన్య తత్పలాన్యంగులీషు తిష్టం మధ్యే స్వపరి సుహృదో హసయన్ నర్మభిస్వేహే తిష్టన్ మధ్యే స్వపరి సుహృదో ఆశయన్ నర్మభి స్వైహి స్వర్గే లోకే మిషతి భుభుజే యజ్ఞు భుగ్భాలకేలి స్వర్గే లోకే మిషతి భుభుజే యజ్ఞ భుంగాలకేలిహి భోజనము చే శ్రీకృష్ణుడు యజ్ఞ బుక్కు అనగా కేవలం యజ్ఞ ఆవుతులని భుజించువాడు అయినను బాల్యలీలా ప్రదర్శనము చేయుట కొరకు నడుమున కట్టుకొనిన వస్త్రమున కుడివైపు వేణువును జొనిపి కొమ్మును నేత్రమును ఎడంవైపు ఉంచుకొని ఇప్పుడు కూర్చొని ఉండెను. పెరుగన్నపు ముద్దను చేతిలోను పండ్ల ముక్కలను వ్రేళ్ల సందుల యందును నిలుపుకొని అతడు పద్మకన్నిక వల్లే మిత్రులందరికీ అభిముఖముగా కూర్చుండి పరిహాస వాక్కులతో వారిని నవ్వించుచు భోజనము చేయుచుండెను. అప్పుడు స్వర్గవాసులు దానిని వీక్షించిన వారై యజ్ఞ బుక్కగు భగవానుడు ఇప్పుడు మిత్రులతో కలిసి వనమునందు భోజనము చేయుట పట్ల ఆశ్చర్య చకితులైరి. భాష్యము, శ్రీకృష్ణుడు తన మిత్రులతో కలిసి భోజనము చేయినప్పుడు వారి భోజన కార్యములో పాల్గొనుటకు ఒక తుమ్మెద అచ్చటకు వచ్చాను. అది చూసిన కృష్ణుడు, నా బ్రాహ్మణ మిత్రుడగు మధుమంగళుని ఎందులకై ఏడ్పించుటకు వచ్చితివి? ఈ బ్రాహ్మణుని నీవు చంపగోరి ఉంటివా? ఏమి, ఇది నీకు మంచిది కాదు అని పరిహాసము చేశాను. అది విని అందరూ నవ్వి ఆనందించిరి. భోజనము చేయినప్పుడు అట్టి పరిహాస వాక్కులతో అందరూ ఆనందించుచుండిరి. ఆ విధముగా యజ్ఞ బుక్కగు భగవానుడు ఇప్పుడు సామాన్య బాలుని వలె
మిత్రులతో కలిసి వనమునందు భోజనము చేయుట పట్ల ఉన్నత లోక వాసులు ఆశ్చర్య చకితులైరి. హరే కృష్ణ ప్రభు. సో మామూలుగా కృష్ణుడికి ఎలా అర్పిస్తామండి మనం ప్రసాదం? ఎలా చేస్తాం మనం? చక్కగా యజ్ఞము మచ్చబెట్టి ద్వారా, యజ్ఞం ద్వారా ఇస్తాం. లేదంటే మామూలుగా మన ఇంట్లో కూడా ప్రసాదం పెట్టాలంటే ఎలా పెడతాం? శుభ్రంగా స్నానం చేసి మడి కట్టుకొని వంట వండి భగవంతుడికి శుద్ధిగా తయారు చేసి అర్పిస్తాం కదండి. భగవంతుడికి అర్పించడానికంటే ముందు మనం రుచి చూస్తామా? చూడము. చూడము. అంటే భగవంతుడికి అర్పించడానికి ఇంత నిష్టగా ఇంత నియమంగా మనం చేసి భగవంతుడికి అర్పిస్తుంటే మరి కృష్ణుడు ఏం చేస్తున్నారు ఇక్కడ? కృష్ణుడు ఏం చేస్తున్నారు ఇక్కడ? కృష్ణుడు ఎంగిలి అందరితో కలిసి ఎంగిలి ముద్దలు తింటు. సో ఇక్కడ నిష్ట ఏమైనా ఉందా? ఏమి లేదు. సో అందుకు పైనుంచి చూస్తున్నటువంటి దేవతలందరూ కూడా ఆశ్చర్యం కలిగింది. ఈవెన్ దేవతలు కూడా భగవంతుడికి ఆఫర్ చేయాలంటే ఇలా ఆఫర్ చేయరు. కానీ గోపబాలు ఏంది అలా ఇస్తుంటే కృష్ణుడు ఆప్యాయంగా తీసుకుంటున్నారు, ప్రేమగా తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, స్వీకరిస్తున్నారు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడు ఇప్పుడు బాల్యలీలలను చేస్తున్నారు. బాల్యలీలలో భాగంగా తన మిత్రులతోటి ఇలాంటి ఒక సంబంధాన్ని కలిగి ఉంటారు కృష్ణుడు. సో మిత్రులతో ఉన్నటువంటి అందుకనే మనం అందరం కూడా కృష్ణుడికి మిత్రులం కావాలి. అందుకని కృష్ణుడు కూడా భగవద్గీత చెప్తున్నప్పుడు మన అర్జునుడిని నువ్వు నా మిత్రుడు కాబట్టి, నువ్వు నాకు స్నేహితుడు కాబట్టి అని అంటారు. మిత్రుడుకున్న ప్రివిలేజే వేరు, మిత్రుడుకున్నటువంటి అర్హతలే వేరు, మిత్రుడుకున్నటువంటి స్వతంత్రమే వేరు. ఓకే. సో అలాంటి మిత్రులతోటే అన్నీ పంచుకుంటారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలను కూడా క్లోజ్ ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు. అందుకని మిత్రుడుగా ఉంటే అంత ఎక్కువ కృష్ణుడికి క్లోజ్గా ఉన్నట్టు. ఓకే. సో అంత క్లోజ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కృష్ణుడికి మధ్య రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఓకే. మనలాగా నియమ నిబంధనలు పాటిస్తూ సాధన భక్తి చేయాల్సిన అవసరం కృష్ణుడితోటి మిత్ర సంబంధంలో ఉన్నటువంటి వాళ్ళకి అవసరం లేదు. ఈవెన్ బ్రహ్మదేవుడితో సహా, శివుడితో సహా, దేవతలందరితో సహా కృష్ణుడితోటి అలా ఉండరు. ఎలా అయితే గోపబాలురు ఉన్నారో అలా. కాబట్టి గోపబాలురు స్థాయిలో ఉన్నప్పుడు మనకు రూల్స్ అవసరం లేదు. ఓకే. నియమ నిబంధనలు అవసరం లేదు. సో స్వయంగా కృష్ణుడితోటే ఆ పరస్పర ఇచ్చిపుచ్చుకునేటువంటి ప్రేమ అభిమానం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ భావించండి, వాళ్ళందరూ కృష్ణుడు చుట్టూ కూర్చున్నారు. నా చుట్టూ అందరు కూర్చోవాలి అని అనుకోలేదు ఎవరు కూడా. అంటే నా చుట్టూ అందరు కూర్చోవాలి అని అనుకుంటే ఏంటన్నట్టు? అందరూ నన్నే చూస్తూ ఉండాలి, అందరూ నా గురించే మాట్లాడుకుంటూ ఉండాలి, అందరూ నన్నే కీర్తిస్తూ ఉండాలి అని అనుకుంటే ఏంటన్నట్టు? మనం కృష్ణుడి స్థానాన్ని తీసుకున్నట్టు. ఓకే. మనం కృష్ణుడి స్థానాన్ని తీసుకున్నట్టు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే కృష్ణుడు చుట్టూ కూర్చోవాలి, కృష్ణుడి కేంద్రంగా చేసుకోవాలి. ఓకే. కృష్ణుడిని చూస్తూ ఉండాలి, కృష్ణుడికి అర్పించాలి. ఏ విధంగా అయితే ఇక్కడ గోపబాలు చేస్తున్నారో ఆ విధంగా ఇది. సో ఇలాంటి ఒక సందర్భాన్ని ఒకవేళ భౌతికమైనటువంటి వ్యక్తులు ఎవరు చూసినా కానీ, లేదు అంటే దేవీ దేవతలతో సహా ఎవరు చూసినా కానీ ఇది ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన. అందుకనే వాళ్ళు ఆశ్చర్యం కలిగింది. ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తుంది దేవుడికైతే ఇలా చేస్తాం కానీ కృష్ణుడికి ఇలా చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు చేసిన విధంగా ఎవరు కూడా భగవంతుడికి చేస్తున్నట్లు మనం ఎక్కడా చూడలేదు, మనం కూడా చేయలేదు. కాబట్టి అసలు నిజంగా కృష్ణుడు దేవుడేనా, కృష్ణుడు దేవుడేనా అనేటువంటి అనుమానం వచ్చింది. అనుమానం వస్తుంది అంటే కృష్ణుడి మీద అలాంటి ఒక సందర్భంలో కూడా అనుమాన పడకుండా ఉండేటువంటి వాళ్ళు శుద్ధ భక్తులు, ఉత్తమ స్థాయి భక్తులు. ఓకే. కానీ ఇక్కడ దేవీ దేవతలకి ఎవరికి కూడా అలాంటి స్థాయిలో లేనటువంటి వాళ్ళు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవీ దేవతలకు సైతం కృష్ణుడు ఇప్పుడు ఉన్నటువంటి లీలలో, కృష్ణుడు చేస్తున్నటువంటి లీలలో కృష్ణుడి యొక్క పొజిషన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అందుకని వీళ్ళందరికీ కూడా కృష్ణుడు చూసి ఆశ్చర్యం వేసింది. నెక్స్ట్ 12వ శ్లోకం అమృత మాత భారతైవం వత్సపేషు భుంజానేశ్వశ్చుతాత్మసు
సునీత మాతాజీ. భారతైవం వత్సపేషు భుంజానేష్వచ్యుతాత్మసు వత్సాస్త్వంతర వత్సాస్త్వంతర్వే వనే ధూరం వివిషుస్తృణ లోభితాం. వత్సాస్త్వంతర్వనే దూరం వివిషుస్తృణ లోభితాః. భావం పరీక్షన్ మహారాజా కృష్ణ కథ చిత్తులకు గోపబాలురు ఆ విధముగా వనమునందు చల్లులారగించుచుండగా పచ్చని గడ్డిపై ఆశ చే గోవత్సములు దూరముగా వనములోనికి వెడలేనివి. వీళ్ళు ఇక్కడ కృష్ణుడితోటి ఆనందంలో ఉంటే, కృష్ణుడితోటి వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా వాళ్ళు వాళ్ళ భోజనాలను తింటూ ఉంటే, పక్కనే వత్సాలను వదిలేస్తే అవి కొంచెం దూరం వెళ్ళిపోయాయి. ఓకే, సో అవి పచ్చగడ్డి మీద ఉన్నటువంటి ఆశతోటి, ఇక్కడైతే కొంచెం గడ్డి లేదు ఇంకొంచెం దూరం పోతే గడ్డి ఉంటుంది అనేటువంటి ఆశతోటి అవి ఆ గడ్డిని తినడం కోసం ఇక్కడ కూర్చున్నటువంటి కృష్ణుడు గోపబాలు కూర్చున్నటువంటి ప్రదేశానికి కొంచెం దూరంగా వెళ్ళడం అనేటువంటిది జరిగింది. 13వ శ్లోకం మంగతాయర్మాతాజీ. తాన్ దృష్ట్వా భయ సంత్రస్ తాన్ దృష్ట్వా భయ సంత్రస్ తాన్ ఊచే కృష్ణోస్య భీభయం. తాన్ దృష్ట్వా భయంస్త్రస్త్రాన్ ఊచో కృష్ణస్య భీభయం. మిత్రాణ్యాశాన్మ విరమతే హనేష్యే వత్సకానహం. హరే కృష్ణ రాధే కృష్ణ భావము మిత్రులవు గోపబాలు భీతులవటం కాంచినంతటా సాక్షాత్గా భయమునకే భయము కలిగించిన శ్రీకృష్ణుడు వారు భయమును పోగొట్టుటకు వారితో మిత్రులారా భోజనం ఆపవలదు నేను దూడల వెంట వెడలి వాటిని ఇచ్చడికి తెచ్చేదనని పలికాను. భాష్యము శ్రీకృష్ణుడితో స్నేహము కలిగినప్పుడు భక్తునకు ఎటువంటి భయము ఉండదు. శ్రీకృష్ణుడు పరమ నియామకుడు. ఈ భౌతిక జగత్తులో పరమ భయముగా భావింపబడి మృత్యువుకైనా అతను నియామకుడై ఉన్నాడు. భయం ద్వితీయాభినివేశితం స్వాత్ భాగవత 11.2.37. కృష్ణ భక్తి భావనా రాహిత్యం వలన ఈ భయం ఉత్పన్నమగును. లేనిచో భయము నాకు తావే లేదు. శ్రీకృష్ణ పాద పద్మాశ్రయము చేపట్టిన వానికి భయపూర్ణమగు భౌతిక జగత్ ఎంత మాత్రమో ప్రమాదకరము కాజాలదు. భవాం బుద్ధిర్వృత్స పదం పరం పదం 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 జద్ పదానాం తేషాం పరమ నియామకుని కరుణ చే భవ సంభవం కాగలదు. మహాపదం పుణ్యయసో మురారే భవాం భూదిర్వస్స పదం పరం పదం 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 యద్విపదం నతేషాం. అందువలన అభయత్వమునసుగడి పరమ పురుషునిచే పురుషుని ఎల్లరూ ఆశ్రయించి సురక్షితులయ్యేదురుగాక. హరే కృష్ణ అండి. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు గోవత్సాలను తీసుకుని వాళ్ళు వచ్చారు. గోవత్సాలు ఇప్పుడు కనిపించినంత దూరానికి వెళ్ళిపోయాయి. భయపడాల్సిన విషయమా ఆనందించాల్సిన విషయమా? భయపడాల్సిన విషయం ప్రభుజీ, భయపడాల్సిన. కానీ ఇక్కడ గోపబాలుడికి భయం లేదు. ఎందుకు? భయానికే భయాన్ని కలిగించే కృష్ణుడు పక్కనే ఉన్నప్పుడు ఇక మనకి భయం ఎందుకు? అంటే ఎవరైతే కృష్ణుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించి ఉంటారో వాళ్ళకి భయం అనేటువంటిది ఉండదు. ఆ భయం ఏమిటి? నిజమైన భయం ఏమిటి? మనందరం కూడా భయపడాల్సినటువంటి ఒక విషయం ఏంటి? కామన్ విషయం ఏంటి? రాబోయే మృత్యు గురించి భయపడుతుంది. మృత్యు గురించి భయపడుతున్నాము అని అంటే మనం భక్తులం కాదన్నట్టు. మళ్ళీ అడగండి ప్రభుజీ, మళ్ళీ చెప్పండి ప్రభుజీ. మనందరం కూడా భయపడాల్సినటువంటి కామన్ విషయం ఏంటి?
భక్తిలో మాయలో పడిపోతామేమో, మాయలో పడతామనే భయం. మళ్ళీ జన్మ ఎక్కడ తీసుకుంటామోనో ఏదో చెప్పారు ప్రభుజీ. భక్తులా ప్రభుజీ, ప్రభుజీ ఎక్కడ ఈ భౌతిక విషయంలోనే ఇరుక్కుపోతా, ఇంకో జన్మ ఎక్కడ, ఇంకొక జన్మ ఎత్తాలి. ఒకవేళ ఇంకొక జన్మ ఎత్తినా మానవ శరీరాన్ని కోల్పోయి జంతు శరీరాన్ని పొందటమేమో అనేటువంటి భయం మనందరికీ ఉండాలి. మరణం అనేటువంటిది సహజం, మరణం అనేటువంటిది సహజమైనప్పుడు అది అది పుట్టిన పుట్టిన మరుక్షణమే తెలుసు మనకి, నేను ఏదో ఒక రోజు మరణిస్తాను అని. మరి మరణానికి ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదు మనం? అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నాం. రేపు సింగపూర్ వెళ్ళాలంటే ఈ రోజే ప్రిపేర్ అయిపోతాం, మలేషియా వెళ్ళాలంటే ప్రిపేర్ అయిపోతాం, కానీ మరణానికి ప్రిపేర్ అవుతామా? ప్రయత్నిస్తున్నాం కదా ప్రభుజీ ఇప్పుడు మనం, అది ప్రయత్నిస్తున్నాం అంటే అంటే మంచిగా అవడానికి, మన అనర్థాలు తొలిపోవడానికి వింటున్నాం కదా ప్రభుజీ, కొంచెం ఇంకా చాలా టైం పడుతుంది. సో మరణానికి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, మన మరణం అనేటువంటిది ఖాయం, ఖాయం అయినప్పుడు మరి మన మరణం ఎలా ఉండాలి అని కృష్ణుడు చెప్పారు, అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే, అలా ఉండడానికి మన యొక్క సాధన అంతా కూడా ఉండాలి. అయితే ప్రభుజీ మళ్ళీ ఎటువంటి జన్మ వస్తుందని భయం, ఎటువంటి జన్మ వస్తుందో అని భయపడాలి. మళ్ళీ పుట్టాల్సి వస్తున్నందుకు భయపడాలి, చస్తున్నందుకు భయం కాదు పడాల్సింది. మనం చావు అనేటువంటిది కామన్. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, మీకు ఇప్పుడు మీకు ఒక్కొక్కరికి అందరికీ కూడా 50 సంవత్సరాలు దాటిపోయి, 60 సంవత్సరాలు దాటిపోయి, కొంతమందికి 80 సంవత్సరాలు, కొంతమంది 70 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే, మీ జీవితంలో వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకోండి, చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్నటువంటి కష్టాలని సుఖాలని మీ కళ్ళ ముందు స్లైడ్స్ లాగా మార్చానుకోండి, ఒక్కొక్క స్లైడ్ మార్చాను, ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క సందర్భాన్ని మీ అందరికీ నేను చూపించానుకోండి, ఒక అరగంట పట్టింది. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కష్టాన్ని ఎదుర్కొంటూ మనం ఇక్కడ దాకా వచ్చాం కదా. సుఖంగానే వచ్చేసారా అందరు ఇక్కడ దాకా? ఈ వయసు అన్ని అనుభవించాం. మీరు అనుభవించినటువంటి సంతోషాలను కొన్నిటిని, మీరు అనుభవించినటువంటి కష్టాలను కొన్నిటిని ఆ ఆ ఫోటోలతో సహా మీ ముందు పెట్టాను అనుకోండి, ఒక్కొక్కటి 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 మార్చారు అనుకోండి, అరగంట తర్వాత మీ భావం ఎలా ఉంటుంది? వద్దు ప్రభుజీ, ప్రభుజీ వైరాగ్యం వస్తుంది, సాధించింది ఏమీ లేదు దీనికోసమే. అదే అదే, ఈ ఒక్క జన్మకు సంబంధించిన కష్టాలని సుఖాలని మీ కళ్ళ ముందు పెడితేనే అలా ఉంటే, మీ పూర్వ 100 జన్మల యొక్క కష్టాలని సుఖాలని మీ ముందు పెట్టారు అనుకోండి, ఆ తర్వాత మీకేమనిపిస్తుంది? అప్పుడు మీరు ఏమనుకుంటారు, మీ మనసులో ఏమనుకుంటారు, మా అమ్మ ఇంకా నాకు ఇంకొక జీవితం వద్దు అనుకుంటారా లేదా? మీరు ఈ ఒక్క జీవితానికి సంబంధించిన సుఖాలని కష్టాలని అన్నిటిని చూపిస్తేనే మీకు ఇలా ఉంటే, మళ్ళీ పుడితే ఇంతకు మించినటువంటి కష్టాలను అనుభవించాలి, మళ్ళీ పుడితే మళ్ళీ అంతకు మించినటువంటి కష్టాలు అనుభవించాలి అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. ఎందుకంటే పూర్వం మీరు 100 జన్మల నుంచి అనుభవిస్తూ వచ్చినటువంటి సుఖాలని కష్టాలను అన్నింటినీ మీ ముందు చూపించినప్పుడు మీకు ఇన్ని జన్మల్లో ఇన్ని అనుభవించి వచ్చి మళ్ళీ ఈ జన్మలో కూడా అనుభవించాను, మళ్ళీ ఇప్పుడు చస్తే నేను మళ్ళీ మళ్ళీ పుడతాను, మళ్ళీ మళ్ళీ ఇన్ని నేను అనుభవించాలి, నాకు ఇంకా మళ్ళీ వద్దు అనుకుంటాను. ఇంకా అప్పుడు మనకు ఉన్నటువంటి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇక నేను మళ్ళీ పుట్టకూడదు అని, నాకు ఇంకా మళ్ళీ జీవితం వద్దు, మళ్ళీ నేను పుట్టకూడదు. ఇది నిజంగా ఒక మనిషికి తన కష్టాలన్నింటినీ, ఒక జన్మ కాదు 100 జన్మ, ఒక జన్మ కష్టాలన్నింటినీ చూస్తేనే అనిపించేటువంటి భావం, అలాంటిది మనం పాత పూర్వపు జన్మల్లో చూసినటువంటి కష్టాలన్నింటినీ కూడా మళ్ళీ మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే మనకి విరక్తి వస్తుంది. కృష్ణుడు గనక మీ మీద కృప చూపిస్తే మీకు ఇలాంటివన్నీ కూడా ఒక రీల్ లాగా తిరగాలి ఒకసారి, ఈ జన్మే కాదు పూర్వజన్మే కూడా ఒక రీల్ లాగా తిరగాలి, అప్పుడు కానీ మనకి ముక్తి మీద కోరిక వస్తుంది. అప్పటి వరకు మనకు ముక్తి మీద కోరిక రాదు, మన అందరం ఏదో భక్తి చేస్తున్నాం కానీ ఎందుకులే నాకు ముక్తి రాకపోతే ఏమైంది అనుకుంటాం, ముక్తి ఎందుకు రావాలి అనుకుంటాం. ముక్తి మీద కోరిక ఎప్పుడు వస్తుందంటే ఇలాంటి ఒక స్థితి వచ్చినప్పుడు వస్తుంది, కృష్ణుడు కృప చూపించినప్పుడు ఆ స్థితి వస్తుంది, మనకి కృష్ణుడు మన మీద కృప చూపించినప్పుడు ఆ స్థితి వస్తుంది. అప్పుడు మనకి ముక్తి కోసం తహతహలాడతాం, ముక్తి కోసం భక్తి చేయాలనుకుంటాం, భక్తుల యొక్క సాంగత్యంలోకి వస్తాం. ఓకే, ఈ భయం మీకు ఉండకూడదు అని అంటే ఏం చేయాలి? మీరు మళ్ళీ నేను పుడతాను అనేటువంటి భయం మీ నుంచి పోవాలంటే మీరు ఏం చేయాలి? భగవంతుడి యొక్క శరణ శరణులో ఉండాలి,
ఓకే, అది మరణానికి ప్రిపరేషన్ అంటే, ఇది మరణానికి ప్రిపరేషన్ అంటే. మ్యూట్ చేయండి మాతాజీ, మాట్లాడని వాళ్ళు. ఓకే, మరణానికి ప్రిపరేషన్ అంటే ఇది. ఇది ఈ విధంగా మనం మరణానికి ప్రిపేర్ అవ్వాలి. నేను మళ్ళీ పుట్టకుండా ఉండాలి, ఆ విధంగా నేను మరణించాలి అని కోరుకోవాలి. ఏం చేస్తే మనం మళ్ళీ పుట్టకుండా మరణించగలుగుతాం? ఇప్పుడు కృష్ణుడు ఒక ఫార్ములా చెప్పారు. ఏం చెప్పారు? ఎలా మరణిస్తే మళ్ళీ పుట్టకుండా ఉంటాం మనం? గుర్తు రావాలి. ఓకే, మనకు ఒక ఎదురు రాయి తగిలితేనే గుర్తురారు కదా. కూరగాయలు కోసేటప్పుడు కత్తి చేతికి తగిలితేనే కృష్ణుడు గుర్తురాడు, అబ్బా అమ్మ గుర్తొస్తారు. కానీ ఇప్పటి నుంచి మనం ప్రతి చిన్న బాధకి, ప్రతి చిన్న కష్టానికి కృష్ణుడిని తలుచుకుంటాం. ఓకే, అప్పుడు మరణానికి మించినటువంటి ప్రమాదకరమైనటువంటి, మరణానికి మించినటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ మనకు ఉండదు. చిన్న కష్టానికే కృష్ణుడు గుర్తొస్తే మరణానికి తప్పకుండా కృష్ణుడు గుర్తు రావాలి. ఓకే, మరణ సమయంలో తప్పకుండా కృష్ణుడు గుర్తు రావాలి. సో అందుకు మనము సాధన చాలా గట్టిగా చేయాలి, ఎందుకంటే అది టెస్టింగ్ టైం కాబట్టి. సో అలాంటి భయం నుంచి పోగొట్టుకోవాలి అని అంటే, అలాంటి భయం నుంచి మనం, అంటే నేను మరణించినప్పుడు కూడా నాకు తప్పకుండా కృష్ణుడు గుర్తుంటాడులే అనే ధీమ, ధైర్యం రావాలి అని అంటే, జీవితం మొత్తం కృష్ణుడు యొక్క పాదపద్మాలను ఆశ్రయించి ఉండాలి, కృష్ణ భక్తుల సాంగత్యంలో ఉండాలి. మరి గోపబాలురికి భయం ఉందా? వాళ్ళ గురించి కానీ, వాళ్ళ వత్సాల గురించి కానీ భయపడాల్సిన అవసరం ఉందా అంటే అవసరం. ఎందుకంటే ఎవరిని గుర్తుంచుకుంటే మనం భయాలన్నీ పోతాయో ఆ వ్యక్తి వాళ్ళతోనే ఉన్నారు, వాళ్ళ సమక్షంలోనే ఉన్నారు, వాళ్ళతోనే కలిసి ఆడుకుంటున్నారు, వాళ్ళతోనే కలిసి జీవిస్తున్నారు. ఇక భయం ఎందుకు వాళ్ళకి? వాళ్ళకి ఎలాంటి భయము లేదు అందుకని. నెక్స్ట్, సో కృష్ణుడు ఏమన్నారు, మీరేం భయపడకండి, నేను వెళ్ళి వత్సాలను తీసుకుని వస్తాను, మీరు మీరు చక్కగా, మీరు సుఖంగా, మీరు ఇప్పుడు ఎలా అయితే మీ భోజనాన్ని ఎంజాయ్ చేస్తున్నారో అలానే ఎంజాయ్ చేయండి అని కృష్ణుడు వాళ్ళకి చెప్పి, వాళ్ళు భోజనం చేస్తుంటే వాళ్ళని అక్కడ వదిలేసి కృష్ణుడు ఆ గోవత్సాలను తీసుకురావడానికి వెళ్ళారు. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం చదువుదామా, రేపు చదువుదాం. ఈ ఒక్క శ్లోకం చదివి ఆపుదాం. సత్యవతి మాతాజీ. ప్రభు, నేను చదువుతాను ప్రభుజీ. సత్యవతి మాతాజీ. విచిన్వన్ భగవాన్ కృష్ణ సపాణీ కవలోయయౌ. విచిన్వన్ భగవాన్ కృష్ణ సపాణీ కవలోయయౌ. నేను వెడలి దూడలను అన్వేషించదను, మీరు ఆనందంగా చల్దులు ఆరగించుడు అని పలికి, దేవదేవుడు శ్రీకృష్ణుడు పెరుగన్నపు ముద్దను చేతిలో పట్టుకుని వెంటనే దూడను వెతుకుటకు పోయాను. తన మిత్రుల ఆనందం కొరకు అతడు పర్వతములు, కొండ గుహలు, కుంజములు, కఫ్రములు, మున్నగు ప్రదేశంలో గోవస్తముల కొరకు వెతకసాగాను. ప్రభుపాద వారి భాష్యం: భగవంతుడు స్వయంగా చేయవలసింది ఏది లేదని, తతస్య కార్యము కరణంచ విద్యతే చేతస్వరూపనిషత్తు 6.8 నొక్కి చెప్పుచున్నది. సమస్తమును అతడు తన శక్తుల ద్వారానే వనరించును. పరాస్య శక్తి వివిధై శ్రూయతే. అయినను తన మిత్రుల యొక్క దూడలను వెతుకుటకు అతడు స్వయంగా సన్నద్ధుడవుటను మనం ఇచ్చిన గాంచుతున్నాం. ఇది అతని నిహేతుకమ కరుణ. మయాధ్యక్షేణ ప్రకృతి శ్రూయతే సచరాచరం. సమస్తముకు లోక కళాపములు, విశ్వకలాపములు వివిధ శక్తుల ద్వారా అతని నిర్దేశంలోనే వనగూడుచున్నవి. అయినను తన మిత్రులకు ఏదేని అవసరం కలిగినప్పుడు స్వయంగా అతడే దాన్ని నిర్వహించును. భయపడకండి, మీ దూడలను వెతకుటకు స్వయంగా నేనే వెళ్ళుచున్నానని కృష్ణుడు తన మిత్రుల ఆశ్వాసం అసగను. ఇది శ్రీకృష్ణుని నిహేతుకమైన కరుణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో శ్రీకృష్ణ భగవానుడు సమస్త సృష్టికి కారణం కదా, సమస్త సృష్టికి కారణం. సో బ్రహ్మ సమితిలో కూడా అదే వస్తుంది, సర్వకారణాలకి కారకుడు శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు ఏదైనా చెయ్యాలి అని అంటే తానే స్వయంగా ఏదైనా చేస్తారా? చేయాల్సిన అవసరం ఉందా? తనకి చేయాల్సిన అవసరం లేదు, తనకి వివిధ శక్తులు ఉన్నాయి. దేవీ దేవతలందరూ కూడా తన శక్తి విస్తారాలే. తను
ఒక్కొక్క పొజిషన్ లో ఒక్కొక్కరిని నియమించి వాళ్ళ ద్వారా అన్ని కార్యాలు చేయగలరు. ఒక కంపెనీ పెట్టినటువంటి వాడే కంపెనీలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల పనులు చేస్తారా? లేదు ప్రభుజీ, సపరేట్ సపరేట్ కంపెనీ పెట్టినటువంటి వాడు ప్రతిరోజు మనలాగా అటెండెన్స్ వేయించుకుంటూ పోతూ ఉంటాడా? పొద్దున్నే 9 గంటలకు వచ్చి అటెండెన్స్, ఎన్ని టైమ్ సాయంత్రం 6 గంటలకు బయటికి వెళ్తూ అవుట్ టైం పెట్టుకుంటారా? దానికి సెలెక్టెడ్ పర్సన్స్ ఉంటారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు ఉంటారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి హెచ్ఆర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫైనాన్స్ వాళ్ళు, అడ్మిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒక హెడ్ని పెట్టి ఆ హెడ్ కింద కొంతమంది పనిచేసే వాళ్ళని పెడతారు. వాళ్ళు చూసుకుంటారు ఆ డిపార్ట్మెంట్. వాళ్ళందరూ టయానికి రావాలి, వాళ్ళందరూ టయానికి వెళ్ళాలి. వాళ్ళు ఒకరోజు రాకపోతే వాళ్ళకి శాలరీ కట్టు. కానీ ఆ కంపెనీ పెట్టిన వాడే పనిచేస్తుండబట్టి ఆ కంపెనీకి అంత లాభాలు వస్తున్నాయి అనడానికి ఏముందా? కంపెనీ పెట్టిన వాడు ఏమీ పనిచేయడు, కానీ సిస్టమ్ పనిచేసేలా చేస్తారు. సిస్టమ్ పనిచేయడానికి ఒక్కొక్కళ్ళని నియమించి చేపిస్తారు. అలాంటిదే కృష్ణుడు చేసినటువంటి ఈ భౌతిక సృష్టి కూడా. ఈ భౌతిక సృష్టిని కృష్ణుడు సృష్టించి అన్ని కృష్ణుడే చూసుకుంటున్నారా అంటే, కృష్ణుడు శక్తినిచ్చి కొంతమందికి ఆ పవర్ ఇచ్చి ఆ పొజిషన్ ఇచ్చి వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళతో చేపిస్తున్నారు. అంతేకాని కృష్ణుడు ఏం చేయట్లేదు, అని చేయాల్సిన అవసరం లేదు. కానీ కృష్ణుడికి చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ మిత్రుల కోసం స్వయంగా తానే చేస్తాడు, తన మిత్రుల కోసం. అనేక సందర్భాల్లో మనం చేశాం, తన మిత్రులైనటువంటి వాళ్ళ కోసం, అర్జునుడి కోసం కృష్ణుడు రథాన్ని నడిపారు, రథానికి డ్రైవర్ అయిపోయారు. ఇక్కడ చూడండి, గోపబాలుల కోసం మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఈ గోవత్సాలను వెతుక్కొస్తాను అన్నారు. స్వయంగా కృష్ణుడే పనిచేస్తున్నారు, మిత్రులందరూ ఎంజాయ్ చేస్తున్నారు. స్వయంగా కృష్ణుడే స్వయంగా పని చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా కృష్ణుడే స్వయంగా ఎప్పుడు పనిచేస్తారంటే తన మిత్రుల కోసం పనిచేస్తారు, తన శుద్ధ భక్తుల కోసం పనిచేస్తారు. ఓకే, అది తన భక్తులకి, ప్రత్యేకించి మిత్రులకి ఇస్తున్నటువంటి, కృష్ణుడు ఇస్తున్నటువంటి స్థాయి, కృష్ణుడితో సేవ చేయించుకునేటువంటి స్థాయి. అందరూ కృష్ణుడికి సేవ చేస్తే కృష్ణుడి మిత్రులు మాత్రం కృష్ణుడితో సేవ చేయించుకుంటారు. అందుకనే కృష్ణుడు ఏం చెప్తున్నారు, మీరెవరు డిస్టర్బ్ అవ్వద్దు, మీరందరూ ఆనందంగా ఆరగించండి మీ భోజనాలని, మీ అందరి ఆనందం కోసం నేను వెళ్ళి గోవత్సాలను వెతుక్కొస్తాను అని చెప్పేసి ఆయన చేతిలో ఒక పెరుగు ముద్ద పెట్టుకొని, పెరుగన్నం ముద్ద పెట్టుకొని ఆయన దూడల్ని వెతకడం కోసం ఆయన కొండ గుహలు, కుజాలు, గహ్వరాలు అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని వనాలు అన్నీ కూడా వెతుకుతూ ఉన్నారన్నమాట. సో ఈ వెతుకుతున్నటువంటిది కేవలం తన యొక్క మిత్రుల యొక్క సంతోషం కోసం. ఓకే ఓకే, సో నెక్స్ట్ 15వ శ్లోకం రేపు చూద్దాం మతజీస్. సో ఏమైపోయాయి ఈ గోవత్సాలు అని చూద్దాం. సో గోవత్సాలు దొరక్క కృష్ణుడు తిరిగి వచ్చేసరికి గోపబాలు ఎక్కడ ఉన్నారో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరూపేశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.